హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసుకుందాం. ఇది ఒక 4 కట్లు బాగా కడిగేసి ఇలా పేపర్ మీద వేయండి. కొంచెం తడి ఆరుతుంది, ఎక్కువ తడి ఉండకూడదు, నిల్వ పచ్చడి కదా, అందుకోసం ఇలా కొంచెం తడి ఆరాక మనము వేయించుకోవాలి. ఈలోపు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక 15 నుంచి 20 వరకు నేను ఎండుమిర్చి వేసుకున్నాను. మనం మిరపకాయలు కారం బట్టి వేసుకోండి, చిన్నవి, అందుకోసం నేను ఎక్కువ వేసాను. ఒక 2 స్పూన్లు వేయండి, ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు. ముందు మిరపకాయలు వేయించుకోవాలి కదా, అందుకోసం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాం కదా. మిరపకాయలు వేగుతున్నాయి, దీంట్లోనే 1 టేబుల్ స్పూను ధనియాలు వేయండి. జీలకర్ర కూడా 1 స్పూన్ అంత వేయండి, ఎక్కువ పడుతుంది జీలకర్ర కూడా. ధనియాలు కొంచెం ఎక్కువ, జీలకర్ర కొంచెం తక్కువ, కానీ 1 స్పూన్ ఫుల్ స్పూన్ వేయండి. ఎందుకంటే మనం 4 కట్లు ఎక్కువ గోంగూర తీసుకున్నాం, అంటే 100 గ్రాముల వరకు ఉంటుంది వెయిట్. అది బాగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలాగా ప్లేట్లో తీసుకోవాలి. కళాయిలో 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇలాగా గోంగూర వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసామనుకోండి, మెత్తబడిపోద్ది. చూసారా, గోంగూర అంతా ఇలాగా వేయించుకోవాలి. ఇది దగ్గరికి అయ్యే వరకు మగ్గించాలి. ఈలోపు ఇది మిక్సీలో వేసి కొంచెం పౌడర్ లాగా ఒకసారి ముందు తిప్పుకుందాం. గోంగూరలు ఎక్కువ ఐరన్ ఎక్కువ ఉంటుంది, దేంట్లోనే అంత ఎక్కువ ఉండదు, గోంగూరలు ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇది పొల్లగా ఉందని పిల్లలు గట్ట తినరు. అందుకు మనం ఇలా పచ్చళ్ళ చేశారనుకోండి, కొంచెం రైస్లోని నెయ్యి వేసి కలిపి పెడితే, మొదట 2-3 ముద్దలాగైనా కలిపి పెడితే తింటారు. సైడ్ డిష్ లాగా మనం ఈ పచ్చళ్ళు చేసుకుంటే బాగుంటుంది. రోటి పచ్చళ్ళలాగా రోల్ ఉన్నప్పుడు రోట్లో దంచుకొని రుబ్బుకోవచ్చు, లేని వాళ్ళు మిక్సీలో లైట్గా రుబ్బుకుంటే బాగుంటుంది. ఇలాగ అంతా మగ్గించుదాము ఆకంతా. ఇది మగ్గుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇదో సాల్ట్ వేసాను, దీంతో బాగా వేగం మగ్గిపోతుంది. చూసారు కదా, ముందు మనం ఇలాగా పౌడర్ చేసుకోవాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇందులో కూడా వేసాం కదా, కరెక్ట్ 2 సరిపోయినంత వేసుకోండి. ఇది కూడా పొయ్యి ఆఫ్ చేసాం కదా, కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత ఇది ఇందులో వేసి మనం మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీలో వేసుకొని తిప్పుకుందాం. చూసారా, కొంచెం నలిగింది, మరి కొంచెం తిప్పుదాం. చూసారా, ఇలాగా తిప్పుకోండి. మిక్సీ చేస్తే కొంచెం గరుగ్గా ఉంటే బాగుంటుంది. ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని పొయ్యి మీద 1-3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక మన పచ్చడి బట్టి ఆవాలు 1 స్పూను వేయండి, 1 టీ స్పూన్ నేను వేసాను, సరిపోతుంది. చిటపట్లాడుతూ ఆవాలు వేగే వరకు పోపు వేయించాలి. ఈ ఆవాలు వేగడంలోనే మనకి ఈ పచ్చడి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడే మనం మామూలు వెల్లుల్లిపాయలు తినచ్చు, అంటే కార్తీక మాసంలో ఉల్లిపాయ తినము అనుకున్న వాళ్ళైతే ఈ ఆవాలతో పోపు ఆపివచ్చు. లేదు పర్వాలేదంటే ఎల్లుల్లిపాయలు కొంచెం కచ్చపచ్చ చెదకొట్టి ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేయించుకుంటే బాగుంటుంది, వెల్లుల్లి కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను వేయట్లేదు, ఎందుకంటే కార్తీక మాసం వస్తుంది కదా, మంగళవారం నుంచి కార్తీక మాసం, సోమవారం కూడా ఇంకా మధ్యాహ్నం వరకు అమావాస్య ఉందంటున్నారు, అందుకోసం కార్తీక మాసంలో వాడతాను కదా అని. ఇది మామూలు బయట ఉంచుకుంటే 4-5 రోజుల వరకు ఉంటుంది, తడి లేకుండా మనం వేయించాం కాబట్టి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 నుండి 15 రోజుల వరకు ఉంటుంది. ఎంత ఎక్కువ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వాడేటప్పుడు బయట తీసుకోవచ్చు. ఆవాలు తీసారా, చుట్టుపక్కలాడుతున్నాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది పోపు. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఈ పోపుని ఈ డిష్ ఆఫ్ చేసుకొని పచ్చళ్ళు వేసుకుందాం. ఇలాగా మీదనే పోపు చూసారా, బాగా చుట్టుపక్కలాడుతుంది వేడివేడి పోపు. ఇలా మీదను వేసుకుంటే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి రెడీ అయింది. ఈ కార్తీక మాసంలో వాడుకుంటే చాలా బాగుంటుంది.
సైడ్ డిష్గా బాగుంటుంది కదా. ఒక్కొక్కసారి టిఫిన్కి కూడా వాడుకోవచ్చు. మంచి రిచ్ ఐరన్ ఉండేది ఏదంటే గోంగూర, దీంట్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.